లక్ష్మీ నరసింహ కాలనీలో సర్వే నంబర్ 691 లోని గుట్టను తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్న క్రమంలో న్యూస్ కవరేజ్ కు వెళ్ళిన విలేకరులను అడ్డగించి దుర్భాషలాడుతూ రాళ్లతో దాళ్లకు పాల్పడిన మట్టి మాఫియా బ్రదర్స్ నరసింహారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తులను అరెస్ట్ చేయాలని కార్పొరేషన్ సోషల్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ జవహర్ నగర్ ప్రభుత్వ భూములపై భూకబ్జాలు చేస్తూ చంపుతామని బెదిరిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, గుట్టలను చదును చేస్తూ మట్టితో పాటు భూములను కబ్జా చేస్తూ రెచ్చిపోతున్నారని, రెవెన్యూ పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ సంఘటనపై బాధితుడు శంకరాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వీరిపై గతంలో ఉన్న నేర చరిత్రను పరిశీలిస్తున్నామని, దాదాగిరి గుండాగిరి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించమని జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలియజేశారు. మా విధిలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కాలనీ లోపల కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, పొలిటికల్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి నేను, గంగాచారి, విష్ణు, మహేందర్ అనే నలుగురు విలేకరులను కలిసి అక్కడ వెళ్ళినాము. ఆ వెళ్ళిన క్రమంలో తిరిగి వస్తుండగా అక్కడ నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళది దొడ్డి ఉన్నది. ఆ దొడ్డి పక్క పట్టి ఒక గుట్ట ఉండే, ఆ గుట్ట మొత్తం కూడా జేసీబీలతోటి 24 గంటలు మట్టి అంతా తీస్తున్నారు. ఆ విషయంలో నాతో ఉన్న విలేకరులు, నా కోనస పక్కకు మాట్లాడుతున్నా, నాతో ఉన్న విలేకరులు కొన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్న క్రమంలో శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళిద్దరు కూడా వెంటనే మా మీద దాడి చేసి, రాళ్లతోటి దాడి చేసి, చేతులతోటి కొట్టి, వాళ్ళ అనుచరులతో కలిసి కూడా కొట్టి మమ్మల్ని చంపేస్తామని చెప్పేసి, ఇక్కడ ఫోటోలు వీడియోలు ఏవి కూడా తీయకూడదు, ఇది మా అయ్య జాగిరి, ఇక్కడ మీరు రాకూడదు, ఏ విలేకరు ఇక్కడ వచ్చినా కానీ ఫోటోలు తీసిన వాళ్ళని చంపేస్తా, గతంలో నిన్న మొన్న జరిగినటువంటి వేణును మర్డర్ ఎట్లయితే చేసిన మాట్లాడి మిమ్మల్ని విలేకరులను చంపేస్తే ఇక్కడ ఒక విలేకరు కూడా రాకుండా చేస్తా అని చెప్పేసి మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. మా చేతిలో ఉన్న ఫోన్లను కూడా, ఫోన్లను లాక్కొని ఫోన్లలో ఫోటోలు వీడియోలు మొత్తము దౌర్జన్యంగా వీడియోలు అన్నీ కూడా డిలీట్ చేసిన పరిస్థితి నిన్న ఒక మొన్న జరిగిన సంఘటన. దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం, సిఎస్ఆర్ కూడా స్పందించి కేసు కూడా చేయడం జరిగింది, రిమాండ్ చేస్తామని కూడా చెప్పినారు. అయితే మట్టి మాఫియా గత కొన్ని ఏళ్ళుగా మట్టిని తోడుకుని మట్టి మాఫియా, పెద్ద ఎత్తున మట్టి మాఫియా చేసుకుంటూ మదమెక్కి డబ్బు అహంకారంతో రాజకీయ పలుకుబడి మా వెనుక ఉన్నదనే అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ఈరోజు జర్నలిస్టుల పైన రాళ్లతో దాడి చేసి చంపుతానని ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారులను పోలీసులు అడుగుతున్నాం. ఈరోజు నా స్థలమని వాళ్ళు అంటున్నారు, మరి రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి సూచికలు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా అనేది ఈరోజు రెవెన్యూ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా స్వాహా చేసుకుంటూ, అక్రమ వెంచర్లు చేస్తూ, అక్రమ నిర్మాణాలు చేస్తూ, సహజ వనరులైనటువంటి గుట్టలను మొత్తము జేసీబీలతో మట్టిని మొత్తం తోడుకుంటూ ఈరోజు జర్నలిస్టులను ఇదేందని అడిగితే వాళ్ళ మీద దాడి చేసి కొడతా అని చెప్పేసి, చంపుతాన్ని బెదిరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము, ఈ అధికారులను అడుగుతున్నాము. ఈరోజు పోలీసు అండ్ ఏ జో నరసింహారెడ్డి ఆర్ శ్రీనివాస్ రెడ్డి, ఏ దోనో భాగ్ ద ప్రొఫెషనల్ హ్యాబిచువల్ ఒఫెండర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అల్వల్, యూ మే సీ ద రికార్డ్స్ అండ్ ఆల్సో ఇన్ ద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మే ఆ పూరా ఇన్ఫర్మేషన్ మాలూమ్ కర్ సక్తే. బిఫోర్ దట్ సేమ్ సిఐ సార్ నే ఏ గ్రేవ్యార్డ్ కా జమీన్ కా జో మట్టి హే ఉస్కో భీ నహీ ఛోడ్ రహే లోగ్. ఆనరబుల్ ఎంఆర్ఓ సాహబ్ అండ్ రెస్పెక్టెడ్ సిఐ సాహబ్ ఆఫ్ ద జవహర్ నగర్, ఇంకా పురానా క్యా రికార్డ్ హై, క్రిమినల్ రికార్డ్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ద ల్యాండ్ మైనింగ్, కిసీ భీ గ్రేవ్ యార్డ్ తక్కువ నహీ ఛోడ్ రహే లోగ్. ఆర్ ఏక రిపోర్టర్ శంకరాచారి, హీఈస్ ద సీ ఆఫ్ ద V99 న్యూస్ ఛానల్, ఇంకా ఉపర్ ఏ అప్నా ఏక మతలబ్ జర్నలిస్ట్ల మీద ఈ రకంగా దాడి చేసి చేతులతో కొట్టి రాళ్లతో దాడి చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన సమాజంలో ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులను కూడా ఈ రకంగా దాడి చేస్తే ఈ మాఫియాని ఎవరు అరికాడు కాకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్డి బ్రదర్స్ పై జుడిషియల్ విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం కూడా ఈ రెడ్డి బ్రదర్స్ పై క్రిమినల్ చర్యలు చేపట్టి పీడియాట్ నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.